హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు నేను మటన్ లివర్ ఫ్రై చేస్తున్నాను అన్నమాట. మనకి కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతున్నారండి ఈ ఐటెం చేయమని. అందుకనే ఈరోజు నేను పొద్దున్నే వెళ్ళిపోయి మటన్ లివర్ సెట్ తీసుకున్నాను. ఇంచుమించు అది 1/2 కిలో పైనే ఉండొచ్చు, లేదా 1/2 కిలోనే ఉండొచ్చు. నేను ఎలా చేస్తానో మంచి రెసిపీగా మీకు అన్నీ వేసి చేసి చూపిస్తాను. మీరు కూడా ఇదే విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. కానీ మీరు కూడా లివర్ సెట్ తీసుకుంటే నేను ఇప్పుడు వేసే మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, వంట మొదలు పెట్టేద్దాం, రండి. ఈ లివర్ 1/2 కిలో ఉంటుందండి. దీన్ని చిన్న చిన్నగా అంటే క్యూబ్స్ లెక్క చక్కగా కోసి బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ముందుగా 4 చెంచాలు నూనె వేసుకుందాం. నూనె బాగా కాగిందండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని బాగా చిన్నగా కట్ చేసుకుని నూనెలో వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయ నూనెలో బాగా వేగాలి. ఉల్లిపాయలు ఈ మాత్రం వేగాక 4/4 పచ్చిమిరపకాయలు ఇలా చీరికలు చేసుకుని వేసేసుకుందాం. వెంటనే కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇదంతా బాగా వేగే వరకు కలుపుకుందాం. ఉల్లిపాయలు ఈ మాత్రం వేగాక 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేవరకు బాగా వేయించుకుందాం. ఇప్పుడు 1/2 చెంచా పసుపు కూడా వేసేసుకుందాం. వెంటనే లివర్ పీసులు వేసేసుకుందాం. లివర్ పీసులు వేసుకున్నాక ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నాక 1 చెంచా ఉప్పు వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో 1-5 నిమిషాలు ఉడికిద్దాం. ఐదు నిమిషాలు అయిపోయిందండి. చూసారా, లివర్ పీసులోంచి నీరెట్ట బయటకు వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మనం కలుపుకొని 1 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా జీలకర్ర పొడి, 1/2 చెంచా మిరియాల పొడి, 1 చెంచా కారం. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 250 ml అంటే 1 గ్లాస్ నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టుకుని 10 నిమిషాలు ఉడకనిద్దాం. మధువనిలో రాధికవో, మది పలికే గీతికవో, మధురం నీ యౌవనం, మధురం నీ యౌవనం, మనోహరం మనోహరం. మధువనిలో రాధికవో, మది పలికే గీతికవో. వాటర్ అంతా దగ్గరకు అయిందండి. ఇంకా కొంచెం దగ్గరకు కావాలి. మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుని ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి. చూసారా, బాగా దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు మనం 1/2 చెంచా గరం మసాలా వేసుకుని బాగా కలుపుకొని 1-2 నిమిషాలు అలా ఉంచి దింపి టేస్ట్ చేసేద్దాం. నేను ముందే చపాతీలు చేసి పెట్టుకున్నానండి. ఈ లివర్ ఫ్రైకి ఈ చపాతీలు మంచి కాంబినేషన్ అన్నమాట. అందుకనే నేను చపాతీలు చేసుకున్నాను ముందుగానే. అబ్బా, అమోఘమైన రుచి అండి. తరచుగా లివర్ తినాలండి. చూసారా ఎంత మెత్తగా ఊడిపోయిందో. చాలా బాగుందండి. బాబా 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 బాబా
ఈ చల్లని సాయంత్రం ఈ లివర్ ఫ్రైతో ఇలా చపాతి తింటండి. ఈ వాతావరణంలో జీవితానికి ఎందుకంటే ఏం కావాలండి? అబాబాబాబాబా, స్వర్గం చాలా బాగుందండి. ఏంటి బాబా గారు ఎప్పుడు అబ్బా స్వర్గం అంటాడు అనుకోవద్దండి. తిండి ప్రియులందరికీ ఇలాంటి మంచి ఫుడ్ దొరికితే అది స్వర్గమే. కాకపోతే కొంతమంది బయటికి చెప్తారు, కొంతమంది చెప్పుకోలేరు. నేనైతే మాత్రం ఏ క్లాస్ ఫుడ్ లవర్నండి. ఈ తిండిని ఇలా ఆస్వాదిస్తానే నేను అనుకోకుండా కూడా నా నోటంటే ఆ మాట వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ టేస్ట్ అలాంటిది అన్నమాట. ఇది మాటల్లో చెప్పేది కదండి. ఈ జీవితంలో ఎన్నో సంపాదిస్తావు, ఎన్నో పోతూ ఉంటాయి. ఇంతకు మించి ఏం కావాలండి మనకి? మంచి తిండి, మంచి వాతావరణం, మంచి గాలి, మంచి ఆరోగ్యం. ఓకే, అందుకే నేను ఇప్పుడు స్వర్గం అనేది నాకైతే ఇదే స్వర్గం అండి. ఇవాళ మా తమ్ముడు లేడు, మా గోపి లేడండి. మా గోపి పొలం పనికి లేడు, మా తమ్ముడు కళ్ళుకి వెళ్ళాడు. ఇవాళంతా సింగిల్గా అయిపోయాను. లేకపోతే వాళ్ళు కూడా పక్కనే ఈ టేస్ట్ గురించి మీకు కొద్ది చెప్పేవాళ్ళు. బాబా చపాతి కానీ లివర్ ఫ్రై కానీ నోట్ వేసుకుంటే కరిగిపోతుంది. మా చిన్నతనంలో లివర్ పీసులు కడ్డి గుచ్చుకుని ఉప్పు కారం వేసి కాల్చుకునేవాడు. ఆ రోజుల్లో ఆ టేస్ట్ వేరు. తర్వాత వంట నేర్చుకున్నాను. రకరకాల పద్ధతుల్లో వంటలు చేయటం, ఈ రుచిని ఆస్వాదిస్తూ తినటం. నా యొక్క భోజన పిల్లలు చాలామంది ఉంటారండి, వాళ్ళందరూ కూడా నేను ఇలా తినటం చాలా ఇష్టం అన్నమాట. చూస్తారు ఈ చిన్న మొక్క ఇలా పక్కన పెట్టుకుంటానండి. అది ఎందుకో మీకు తర్వాత చెప్తాను. ఇది ఇలా ఇది నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇలా తింటండి చపాతి. ఓకే, ఇలా మొత్తం గ్రేవీ అంతా ఇలా పట్టుకుని దీన్ని ఇలా రోల్ లెక్క చుట్టుకుని ఇలా తినాలండి. చపాతి ఈ అంటే ఇలా తినాలన్నమాట. అయ్యి మా వాడు చూడండి గోపి, అంతా అయిపోయిందా? నా ఒక్కరి చేత తినిపించి ఇప్పుడు వస్తున్నాడు మెల్లిగా పని చేసుకుని. తీసుకో చపాతి. ఈ లివర్ పీస్ ఎందుకు ఉంచుకున్నాను తెలుసండి? అంతా తిన్న తర్వాత ఈ లివర్ పీస్ చిన్న పీస్ అయినా సరే నోట్లో వేసుకుని నవ్విలితే ఆ లివర్ తిన్నానన్న ఫ్లేవరు నా నోరంతా నిండిపోద్ది, మనసంతా నిండిపోద్ది, అంతేకాదు నా కడుపంతా నిండిపోద్ది. వాడు చూడు మా వాడు ఇప్పుడు వచ్చాడు. ఎరా బాబాయ్, దా అబ్బాయ్ గోపి ఇందులో పెట్టుకో. అట్లా పట్టుకొని తిని కింద పోకుండా. మామూలుగా లాస్ట్ కన్నా వచ్చావులే. అదిరిపోయింది, బాగుంది కదా, బాగా చెప్పు. మా వాడు కూడా బాగుందన్నారు చూసారా, చిన్న మొక్క తింటాడు, ఇందాక అన్నం తిన్నాడంట. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.